ప్రభువారు మన మధ్యలో ఉన్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పాటల్లోనూ వాక్య పరిచర్లోను ప్రభువారు ఉండి ప్రభువే మహిమ పొందినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దైవజనులు వాక్యాన్ని బోధించుచుండగా ప్రతి ఒక్కరు హృదయాన్ని సారవంతమైన నేలగా మార్చినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారి మహిమగల రాకడకు రాశి రాకడకు అందరినీ ఆయత్తపరచినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి. అయా మహాగ్రండ మహోన్నతడ దేవా దేవా, మీరు నా తండ్రి మాతో ఉండి నా తండ్రి మీరు జయకరంగా జరిగిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఇప్పుడు పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయలోనూ మీరు ఉండమని కొనుచ్చున్నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా మా తండ్రి, మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు అందరినీ ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంలో నుంచి 17వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. పాటల పుస్తకంలో నుంచి 17వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం.
సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలమంత కీర్తించుదురు రాకడలు ప్రభుతో నిత్యముండును రాకడలు ప్రభుతో నిత్యముండును రొక్కితను స్తుతించుదురు పొగడినను రొక్కితను స్తుతించుదురు పొగడినను ఆయని నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయని జీవిత కాలమంత స్తుతించుదురు ఆయని నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయని జీవిత కాలమంత స్తుతించుదురు ఆయని నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయని జీవిత కాలమంత స్తుతించుదురు ఆయని నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయని జీవిత కాలమంత స్తుతించుదురు జీవిత కాలమంత స్తుతించుదురు జీవిత కాలమంత స్తుతించుదురు ఆయని నా సంగీతము దేవునికి స్తోత్రం ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 పరిశుద్ధాత్ముడే మాట్లాడువారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు మహిమ ఘనత కీర్తి ప్రభావం ఆర్భాటం సంకీర్తనం ఆధిపత్యం అధికారం రక్షణ కృతజ్ఞతాస్తుతులు మహత్యం శక్తి ఐశ్వర్యం జ్ఞానము బలము ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఆమేన్. అందరం కూర్చుందాం. తల్లుంచండి. ఆశీర్వాదాన్ని ఉచ్చరిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపా కనికరములు శుభము సమాధానములు మీ అందరి యెడల విస్తరింపబడునుగాక. దేవుడైన యెహోవా మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభు తన సన్నిధి మీ మీద ప్రకాశింపచేసి మిమ్మలను కరుణించుదురుగాక. దేవుడైన యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం కలుగు చేదురుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ఈ ఆరాధనలో పాలు పొందుతున్న వారందరికీ ఈ యూట్యూబ్లో ఆరాధన రిలే చేయబడుచుండగా పాలు పొందుతున్న వారందరికీ మరి శుభాన్ని ప్రకటిస్తున్నాను. ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు. ఒకరికొకరు ప్రేమతో వందనాలు తెలియజేసుకోండి. ప్రభువుకు స్తోత్రాలు చెప్పండి. ప్రతి వారు కూడా మాస్క్ పెట్టుకోండి. మీరు కూడా పెట్టుకోండి అని నన్ను అడగమాకండి. నేను మాస్క్ పెట్టుకుంటే సౌండ్ వేరియేషన్ అయి రికార్డింగ్కి ఇబ్బంది అవుతుంది. దేవుని యొక్క వేదవాక్యం ప్రవక్త అయిన యోవేలుకి ప్రత్యక్షమైంది. యెహోవా వాక్కు యోవేలుకి ప్రత్యక్షమై యోవేలుతో జనులు ఏం చేయాలో, దేశంలో ఉన్న కాపురస్తులు ఏం చేయాలో, దేశ జనులు ఏం చేయాలో, పెద్దలు ఏం చేయాలో, దేవుని యొక్క పరిచారకులు యాజకులు చిన్నపిల్లలు ఆఖరికి స్తన్యపానం చేయు తల్లులు దగ్గర పాలు తాగే పిల్లలు ఏం చేయాలో ప్రత్యక్షమై దేవుడు సెలవిచ్చారు. ఎందుకంటే యోవేలు కాలంలో
జనులు మత్తులో జోగుతున్నారు. వారు మత్తులో పడిపోయినందువలన దరిద్రం దేశాన్ని ఆవరించింది. గమనించండి, దేవుని యొక్క ప్రజలు ఎప్పుడైతే మత్తులో జోగుతారో అప్పుడు దరిద్రం వారిని ఆవరిస్తుంది. యేసు ప్రభువు వారు హెచ్చరిక చేశారు, తిండి వలనైనను మత్తు వలనైనను ఐహిక విచారంలైనను మీ హృదయములు మందముగా ఉంటే ఉన్నందున అన్నారు. అంటే ఉంటే రాకడ దినం ఉరి వచ్చినట్లుగా మీ మీదకి వస్తుంది కనుక ఆ మత్తు నుండి మేలుకొనడం కొరకు మెలుకుగా ఉండి మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన మనుష్య కుమారుని ఎదుట నిలిచిటకు మీకు అర్హత వర్తినెస్ యోగ్యత కలిగిస్తుంది. జనులకు ప్రకటింపబడిన ప్రవక్త యొక్క హెచ్చరిక చదవబడుతుంది. యోవేల్ గ్రంథము 2:12 ద బుక్ ఆఫ్ జోవేల్ chapter 2:12 చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనహపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇది యెహోవా వాక్కు. దేవుడు హెచ్చరిక చేసిన తర్వాత జనులు లోబడ్డారు. పేతురు కొంచెం, సీమోను కొంచెం నీ ధోనిను తోయమని చెప్పిన తర్వాత పేతురు అక్కడ లోబడ్డారు. ఈ మాటలు వింటున్న మీరు దేవుని యొక్క వేదవాక్యం ప్రకారంగా లోబడిన పరిశుద్ధులకు కలిగిన ఆశీర్వాదాలు తెలుసుకోవాలని నేను సేవకునిగా ప్రకటిస్తున్నాను. జనులు లోబడినప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది. లోబడనల్లని పిల్లలకు శ్రమ కలుగుతుందని బైబిల్లో ప్రభు హెచ్చరిక చేశాను. అబ్రహాము లోబడిన తర్వాత గొప్ప జనంగా మార్చబడ్డారు. జనులు లోబడ్డారు, లోబడి అందరూ అక్కడ సమకూడారు. ఆ హెచ్చరిక ప్రకారంగా దేశానికి పట్టిన దరిద్రం వదలాలి. మీలో ఎవరైనా దేవుని యొక్క వాక్యానికి లేదా సంఘ క్రమానికి లేదా దేవునికి దేవుని పరిశుద్ధాత్మకు దేవుని సేవకులకు మీ తల్లిదండ్రులకు స్త్రీలైన మీరు మీ సపురుషులకు ఒకవేళ లోబడకపోతే, లోబడితే ఆ ఆత్మ విధేయత ఆత్మ నాకు అనుగ్రహించమని అడగండి. మాటతో నటనతో లోబడినట్లుగా ఉండొద్దు, పూర్ణ హృదయంతో లోబడండి. అక్కడ జనులందరూ లోబడ్డారు. దేశంలో ఉన్న కాపురస్తులు, పెద్దలు, పిన్నలు, యాజకులు, దేవుని పనిచేస్తున్న పరిచారకులు, స్త్రీలు, స్తన్యపానం చేయు పిల్లలు అందరూ కూడా దేవుని యొక్క మాట ప్రకారంగా లోబడి ఉపవాస దినమును ప్రతిష్ఠించారు. దేవునికి మహిమ కలుగునుగాక. సాధారణమైన స్తుతి కూటమని అంటే సాయంత్రం 7:30 ఆ సమయానికి వచ్చి 9 వెళ్ళిపోవడానికి అనేకులు ఇష్టపడతారు. 10 వరకు ఉన్నా పర్వాలేదు సభలలో అని అనుకుంటారు. యెహోషువా కొన్ని గంటలే, అంటే 1-2 దేవుని ఎదుట నిలబడలేదు. అతడు యెహోవా కృపాసనం ఎదుట ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఈ అపజయం ఎందుకు వచ్చింది ప్రభు అని దుఃఖపడుతూ ప్రార్థించాడు. ఏలియా ఒకరోజు ఒక దినం దేవుని ఎదుట నిలబడలేదు. సమయల్ ప్రవక్త, దైవజనులైన మోషే, యెహోవాకు ప్రతిష్ఠితులైన అహరోన్, ఆది అపోస్తులైన వారు పేతురు గారు, పౌలు గారు, యోహాను గారు, తోమా గారు, అలాంటి పరిశుద్ధులు అపోస్తులందరూ కొద్దిసేపే దేవుని యొక్క సన్నిధిలో గడిపి వెళ్ళిపోవడానికి ఇష్టపడిన వారు కారు. ఆది కాలపు సంఘం
రోమా, కొరింతి, గలతీ, ఎఫెసి, ఫిలిప్పు, తెస్సలొనిక, కొలొస్సి, ఆయా స్థలాలలో ఉన్న సంఘాలు ఏదో ఒక రోజు రెండు రోజులు అలాగున ఒక గంట రెండు గంటలు మూడు రోజులు ఉండి వెళ్ళిపోదు అని అనుకోలేదు. రాబోతున్న ఉగ్రత తప్పించుకోవాలి, శ్రమల కాలాన్ని దాటాలి, దరిద్రం దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి, సంఘంలో దేవుని యొక్క అద్భుతాలు జరగాలి, కరోనా తెగులు సమీపానికి రాకుండా అగ్ని మన చుట్టూ మండాలి. స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని యొక్క మాటకు మీరు లోబడండి. యూట్యూబ్లో చూస్తున్న వారు పరోక్షంగా చూస్తున్నారు, ప్రత్యక్షంగా వచ్చి ఇప్పుడు చదవబోతున్నాం, తర్వాత ప్రకటించబడుతుంది. మొదటి అధ్యాయం 14 వచనం యోవేల్ గ్రంథం, 2 అధ్యాయం 1 వచనం యోవేల్ గ్రంథం, 2 అధ్యాయం 12 వచనం యోవేల్ గ్రంథం, 2 అధ్యాయం 15-16 యోవేల్ గ్రంథం చదవండి. 1-14 నుండి మొదలు పెడతాం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకునుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. 2:1 యోవేల్ గ్రంథం 2 అధ్యాయం 1 వచనం. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయిననియు. చాలండి. 2:12 ప్రవక్తన్న యోవేల్ గ్రంథం 2:12 ప్రవక్తన్న యోవేల్ గ్రంథం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. అదే 2:12 నుండి 15-16 చదవబడుతుంది. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొనరండి, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఈ ప్రకటన బయలుదేరిందో అందరూ సిద్ధపడ్డారు. ఈ నెల 30 దినం శుక్రవారం, ఈ జూలై నెల 31 దినం శనివారం దేవుడు మనల్ని ప్రవేశపెట్టనై ఉన్న ఆగస్టు నెల 1 దినం ఆదివారం దేవుని సన్నిధిలో ఉపవాస దినాన్ని ప్రతిష్ఠిద్దాం, వ్రత దినాన్ని నియమిద్దాం. దేవుడు సెలవిచ్చారు కనుక ఆయన సెలవిస్తే ఆయన మాటను మనం అనుసరించడం కొరకు ఆయన మనకు తోడై ఉంటారు. ఆయన సెలవిస్తే ఉపవాసం ఉండడానికి శక్తితో నింపబడతాం. మూడో రోజున మహాపరిశుద్ధ బల్లారాధన తీసుకొని ఆగస్టు నెలని ప్రారంభిస్తాం. దేని కొరకునంటే అవమానానికి మనం అప్పగించబడకూడదు. వాళ్ళు ఏమని ప్రార్థన చేశారంటే, యెహోవా మమ్మల్ని అవమానానికి అప్పగించొద్దు, రాబోతున్న జనం మా దేశాన్ని నాశనం చేయబోతుంది, అన్ని జనులు ఇప్పుడు మాట్లాడే అవకాశం వస్తుంది, మీ దేవుడు ఏమాయనో, ఆ మాటలు మేము వినకూడదయ్యా, జనం మా దగ్గరికి రాకూడదయ్యా, మమ్మల్ని అవమానానికి అప్పగించొద్దయ్యా. వాళ్ళు అలాగున్న విజ్ఞాపన చేయటం ప్రారంభించారు. అసలే ఉపవాసంతో ఉన్నారు, దేవుని మాటకు లోబడ్డారు. దేవుడు చెప్తేనే వారికి కనువిప్పు కలిగింది. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా, మీరు ఆకలి గొందురు అని ప్రభు హెచ్చరిక చేశారు లూకాస్ వార్తలో. ఎందుకంటే మనం వారమంతా తింటాం, నెలంతా తింటాం, తప్పులేదు. దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన ఆహారం తినటం సంతోషమే. దేవుని ఇస్తున్నారు కనుక దేవునికి సంతోషమే. కానీ అధికమైన ఈ తిండి వలన మత్తు కమ్ముకుంటుంది,
దేవుని యొక్క సన్నిధిని వెతకాల్సిన పద్ధతిలో వెతకరు చాలా మంది. నేను మీకు ఒక రహస్యం చెప్తున్నాను, ఎవరు ఓడిపోతారంటే దేవుని సన్నిధిని వెతకని వారు. నీ జీవితంలోనే ఓడిపోతున్నావా? నువ్వు దేవుని సన్నిధిని వెతకట్లేదు. ఎవరు ఓడిపోతారంటే దేవుని సన్నిధికి రానివారు, దేవుని మాట విననివారు, దేవుని యొక్క వాక్యాన్ని గైకొనని వారు, విని వెళ్ళిపోయేవారు, ఆచరించడంలో ఏమాత్రం కూడా ఇష్టపడని వారు. మీరు ఒక ప్రార్థన చేసుకొని ఈరోజు ఈ ముగింపులో, ఈ ఆరాధన ముగింపులో, ప్రభువా నీ వాక్యాన్ని విని అనుసరించే కృప నాకు దయచేయండి. దేవుడు ఒక మాట సెలవిచ్చారు, నీవు నా ఆజ్ఞల్ని ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. మీరు ఆ మాట అనండి, ప్రభువా మీరు నా ఆజ్ఞల్ని నీవు ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను అన్నారు కదా, నేను నీ ఆజ్ఞల్ని ఆలకించే మనసు నాకు ఇవ్వండి, ఆచరించే అనుసరించే ఆ కృప నాకు ఇవ్వండి. ఎవరు ఆయన ఆజ్ఞల్ని ఆలకిస్తారో, ఎవరు ఆయన శాసనాల్ని గైకొంటారో, నిబంధన గైకొంటారో, వారి గురించి రాయబడింది వారి క్షేమము నది వలె ఉంటుందంట, వారి నీతి సముద్ర తరంగం వలె ఉంటుందంట, వారి సంతానం ఆయన సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు, వారి సంతతి ఇసుక రేణుల వలె విస్తరింపబడుతుందని ప్రభు సెలవిస్తున్నారు. దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హెచ్చరిక చేస్తున్నారు, దేవుడు ప్రవక్తలను నియమించారు, తనకు జనులకు మధ్యలో మధ్యవర్తిని పంపించారు యేసుక్రీస్తుగా దేవునికి మనుషునికి మధ్యలో. హెచ్చరిక చేస్తున్నారు ప్రభు, తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు దేవుడు. హెచ్కేయులతో ఆయన చెప్పిన మాటలు ప్రకటించమని సెలవిచ్చారు. నేను నాకు బదులుగా నేను జనముల మీద కావలివారిగా ఉంచాను కదా, నా మాటను బట్టి నాకు బదులుగా నీవు హెచ్చరిక చేయవలనని అన్నారు. జనులు కాపాడబడ్డారు. నాతాను వచ్చి దావీదుకి హెచ్చరిక చేశారు. దావీదు యొక్క జీవితంలో తను చేసిన పాపం గ్రహింపులోకి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు చేసిన పాపం అల్లరి చేయబడలేదు, కానీ దావీదుకు పర్సనల్ ప్రికాషన్ ఇవ్వబడింది, హెచ్చరిక ఇవ్వబడింది. నాతాను ప్రవక్త చేసిన దానిని బట్టి రెండు రిఫరెన్స్ చదువుతున్నా. దేవుని యొక్క సేవకులైన యోవేలు ప్రవక్త చెప్పిన ఆ మాటను బట్టి, చేసిన హెచ్చరికను బట్టి ఆ కాలపు జనులు భయపడ్డారు, దేవుని యొక్క మాటకు లోబడ్డారు, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించారు, అందరూ సమకూర్చబడ్డారు, ఉపవాసం ఉన్నారు. హెచ్కేల్ మాటను బట్టి, నాతాను మాటను బట్టి చదవండి. ప్రవక్త అయిన హెచ్కేల్ గ్రంథం 33 చదువుతున్నాం. ద బుక్ ఆఫ్ హెచ్కేల్ 33:7. నరపుత్రుడా, నేను నిన్ను ఇజ్రాయేలీలకు కావలివనిగా నియమించినాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. నాకు బదులుగా నీవు హెచ్చరిక చేయాలి. 12 సామ్యుయేల్ 2 12:13. 2 Samuel 12:13. నేను పాపము చేసుతనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. దేవుని యొక్క హెచ్చరిక వింటున్నాం. ఆగస్టు నుండి 2nd వేరియంట్ దాటి 3rd వేరియంట్, 3rd కరోనాలో 3rd తరంగం, 3rd వేవ్ రాబోతుందని, మరలా లాక్డౌన్లు ప్రకటించబడతాయని, కర్ఫ్యూ రాబోతుందని. అందుకని భూమి మీద మీరు వేటిని బంధించిద్రో పరలోకమందు అవే బంధింపబడినన్నారు యేసు ప్రభులు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. బంధిస్తాం 3 రోజులు. నేను అదే చెప్పింది, సాధారణమైన ప్రార్థనలకైతే వచ్చి వెళ్ళిపోతారు, కానీ ఉపవాస ప్రార్థన అనగానే ఆలోచిస్తారు, సంకోచిస్తారు, ట్యాబ్లెట్లు వేసుకోవాలి, నీరసం వచ్చేస్తుందేమో, ఇలాంటి సంకోచాలు లేకుండా దేవుని సన్నిధికి బయలుదేరి కుటుంబం కుటుంబంగా రండి. ఉద్యోగాలు వ్యాపారాలన్నీ వదిలిపెట్టి వచ్చారని రాయబడింది అక్కడ. చదువులు ఆ 3 రోజులు, 3 రోజులు కాదు మానేసేది, 2 రోజులే, శుక్ర శని ఆదివారం ఒకరోజు. ఎలాగునా పబ్లిక్ హాలిడే, గవర్నమెంట్ సెలవు దినం కనుక ఏమని ప్రార్థన చేద్దాం మనం?
మమ్మల్ని అవమానానికి అప్పగించొద్దు ప్రభువా. శ్రమల కాలంలో విడవబడితే అవమానం, జీవితంలో ఏదైనా శోధన ఎదురైతే అందులో ఓడిపోతే మీ దేవుడు ఏమైపోయారు? అవమానం. వాళ్ళందరూ కలిసి చేసిన ఉపవాస ప్రార్థన, పెట్టిన మొర, దేవుని బ్రతిమలాడు యెహోవాను బ్రతిమలాడుకున్నట్టుగా వ్రాయబడింది. అందరూ కలిసి యెహోవాను బ్రతిమలాడుకొని చుండగా ఏమైందో చెప్పన, యెహోవా తన దేశమును బట్టి రోషం పొని జాలి చేసుకుని వారికి ఉత్తరం ఇచ్చను. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా ప్రభావమునకు స్తోత్రం కలుగునుగాక. మన ప్రార్థన ద్వారా ప్రభుకి రోషం పుడుతుంది. ఆయన జాలి చేసుకుంటే చాలు, ఆయన ఉత్తరం ఇస్తే చాలు. చదువుదాం 17వ వచనం, ప్రవక్తైన యోబేలు గ్రంథం 2:17 18వ వచనంలోను ఈ మాటలు వ్రాయబడ్డాయి. యెహోవాకు పరిచర్య చెయ్యు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు యెహోవా నీ జనుల యెడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయినట్లు వారిని అవమానమున కప్పగింపకము లేని ఎడల అన్యజనులు వారి దేవుడే మాయనందురు గదా అని వేడుకునవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించదును. ఇక మిమ్మల్ని అవమానానికి నేను అప్పగించినని ప్రభు మాటిచ్చారు. వాళ్ళు ఏదైతే అడిగారో వారి నోటి నుండి వచ్చిన మాటలే దేవుని నోటి నుండి వచ్చాయి. ప్రైజ్ ద లార్డ్. మంచి ఒప్పుకోలు చేస్తూ, మంచి ఒప్పుకోలు చేసి, మంచి ఒప్పుకోలుతో ప్రార్థన చేసే వారికి ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో వినబడుతుంది. ఏది కావాలని అంటారో అదే దేవుడు తన పెదవులు, దయగల పెదవులు ఆయన తెరిచి వాటికి ఇస్తారు, వాటిని ఇస్తారు. అడగండి, ఆయుష్కాలం కావాలా అడగండి, దరిద్రం పోవాలా, వ్యాపారాలలో, చదువులలో, ఆన్లైన్లన్నీ క్లాసులు తీసేసి డైరెక్ట్ క్లాసులు అవ్వాలి, కోవిడ్ రాకూడదు. ఈ కోవిడ్ అన్నిటికీ ఆటంకంగా మారింది. ఆ కోవిడ్ రావడానికి కారణం మనుషుల యొక్క పాపమైంది. అందులో మీరు చేరారేమో. కొందరు రహస్యంగా చేసే పాపాలు ఉంటాయి, కొందరు బహిరంగంగా చేసే పాపాలు ఉంటాయి. ఏదైనా దేవుని దృష్టికి కనుమరుగైనది కాదు. దాని వలన ప్రమాదాలు వస్తాయి. మీలో ఎవరైనా కానీ దేవుని యొక్క సన్నిధిలో కరోనాని ఆపగలిగిన శక్తి మాకుందా అని అడగగలిగితే, మీలో పాపం లేకపోతే, మీరు దేవుని సన్నిధిలో నిలబడగలిగితే, మీరు దేవుని ఎదుట ఉపవాసం ఉండగలిగితే, దేవుని యొక్క మాటల్ని మీరు జాగ్రత్తగా వినగలిగితే, దేవుని యొక్క హెచ్చరికలు మీరు తీసుకుంటే, దేవుని వాక్యం ప్రకారంగా మీరు లోబడితే, తప్పకుండా ప్రభువైన దేవుడు మీ జీవితాలలో రాబోయే ప్రతి విధమైన కరోనా కానీ, సాతాను క్రియలు, చేతబడి శక్తుల క్రియలు, తుఫానులు ఏదైనా కానీ ఆపేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న మీరు 3 రోజులు 2వ తుఫాను రాబోతుంది. ఇప్పటికీ పాపం నార్మల్ వేసుకున్నారు పొలాల్లో వరి రైతులు. మన రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఏం చేయగలదు పాపం చెప్పండి? ఆపుతారా? సోమ మంగళ బుధ 3 రోజులు సాయంత్రం 1 గంట దేవుని ఎదుట నిలబడి కుటుంబం ప్రార్థన చేయండి. సోమ మంగళ బుధ, గురువారం కొంచెం రెస్ట్ కావాలిగా, శుక్ర శని ఆది భోంచేయండి. సోమ మంగళ బుధ 1 గంటే అడుగుతున్నాను. కుటుంబం కుటుంబంగా నిలబడి మీ ఇంట్లో, ఉద్యోగాలకు వెళ్ళండి, పనులకు వెళ్ళండి, కానీ 1 గంట నిలబడి 2వ తుఫాను రాకూడదు ప్రభు అని అడగండి. రాష్ట్రం ఒకవైపు కరోనాతో ఇబ్బంది పడి బయటకు వస్తే ఇప్పుడు తుఫానులు, మళ్ళీ 3 రోజులు 2వ తుఫాను రాబోతుందని నేను ఇందాక చెప్పానుగా. భూమి మీద మీరు వేటిని బంధించుదురు, పరలోకమందవి బంధింపబడదు.
ఇప్పుడు ఆశీర్వాదాలు చెప్పి నేను ముగిస్తున్నాను. ప్రభు నందు ఈ మెసేజ్ సంపూర్ణం చేస్తున్నాను. వారి నోట అవమానమునకు మమ్మల్ని అప్పగించొద్దు ప్రభు అని అడిగితే దేవుడు వారిని అవమానానికి అప్పగించకుండా నేను అప్పగించునని చెప్పారు. స్తోత్రం చెప్పని గట్టిగా. అది వారికి ఆకలి, పొలాల్లో పంటలు లేవు, తోటల్లో ఫలాలు లేవు, చెట్లకి ఆకులు తప్ప కాయలు లేవు, పశువులకు మేత లేదు, భూములు బీడుబారిపోయాయి. దేవుడు వారు కన్నీరు చూచి ఏమన్నారు? మూడు ఆశీర్వాదాలు ఇచ్చారు. ఇప్పుడు చదవబడింది, మీరు తృప్తి నొందినంతగా ఏం చేస్తానన్నారు? ఇక మీదట ధాన్యమును, క్రొత్త ద్రాక్ష రసమును, తైలమును మీకు పంపించదను. ఎంత నష్టపోయామో 2020 మార్చి 23 నుండి, లాక్డౌన్ నుండి, కరోనా వలన 2021లోను ఎంత నష్టపోయామో. తృప్తి పొందినంతగా మనకు ధాన్యము, ద్రాక్ష రసము, తైలము నేను పంపిస్తానన్న దేవుడు అబద్ధం మాడనేరు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరంగా పారద్రోలబోతున్నాను. ప్రైజ్ ద లార్డ్. అదే ఉత్తర దిక్కు నుండి మీ ఇళ్లలో చొరబడే రథాలు రాబోతున్నాయి. అంటే శ్రమల కాలం నుండి కూడా తప్పిస్తానని మా ఆయన వాగ్దానం చేసేసారు. ఒక్క ఉపవాస ప్రార్థన దేవుని యొక్క నోట నుండి ఎన్ని ఆశీర్వచనాలు పలికించిందో చెప్పండి. ముందు మనం మాట్లాడాలి దేవునితో, తర్వాత ఆయన మాట్లాడతారు మనతో. ప్రైజ్ ద లార్డ్. మనం మాట్లాడకుండా తిని సోమరిపోతులమై ఇంట్లో కూర్చొని ఉంటే, ప్రార్థన చేయకుండా ఉంటే దేవుడు వాళ్ళతో ఏం మాట్లాడతారు చెప్పండి? మనల్ని దేవుడు రక్షించుకుంది, మనం ప్రపంచాన్ని, దేశాన్ని, మన సంఘాన్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి కొట్టుకుపోతున్నా కానీ ప్రపంచం, దేశం, రాష్ట్రం, సంఘం, లేదా కుటుంబం, లేదా మనుషులు మన రాబడి కొట్టుకుపోతున్నా కానీ మనం విచారం లేకుండా ఉంటే ఎలాగా? ఇది తమాషా భక్తి కాదు, ఇది యథార్థమైన భక్తి, ఇది పవిత్రమైన భక్తి, ఇది దేవుని ఎదుట చేసే భక్తి. హల్లెలూయా. అది ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరంగా పారద్రోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యం చేస్తును గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికి, వెనుకటి భాగమును పడమటి సముద్రంలోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచిన అవి కుళ్ళి కుళ్ళు వాసన కొట్టును. స్తోత్రం చెప్పండి. ఇక మీదట మనకు అపాయం రాకుండా ఉండాలంటే ఉపవాస దినమును ప్రతిష్ఠించాలి. వృత దినమును మనం ప్రకటన చేయాలి, దేవుని సన్నిధిలో సమకూర్చబడాలి. ఆ తర్వాత ఏమన్నారో చెప్పన? దేశమా చదవబడుతుంది తర్వాత, భయపడొద్దు ఇక మీదట. జనులకు భయం, మన హృదయాలలో ఎన్నో ఆందోళనలు, ఇక మీదట దేశమా భయపడక గంతులు వేసి సంతోషించుము. చూడండి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చాయో. అవునా? ఎందుకనంటే యెహోవా గొప్ప కార్యములు చేశారు. పశువులారా మీరు భయపడద్దు, గడ్డి బీళ్లలో పచ్చిక మొలిపించబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చెట్లు ఫలింపబోతున్నాయి. హల్లెలూయా. అంజూరపు చెట్లును, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి. హల్లెలూయా. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. హల్లెలూయా. అక్కడ తుఫాను పేరు లేదండి. యూ షుడ్ రియలైజ్ ది మిస్టరీ. తుఫాను వచ్చి వర్షాలు వస్తాయనలా, తొలకరి వర్షము, కడవరి వర్షము, వాన కురిపించి వానలు నేను పంపిస్తానని అన్నారు ఆయన ఇక మీదట. అలాంటి వర్షాలు పడితే మన రాష్ట్రం, మన దేశం, ప్రపంచం క్షేమంగా ఉంటుంది, మన జిల్లాలు, మన గ్రామాలు. అవునా? ఆ తర్వాత ప్రభు ఏమన్నారంటే కొట్లు ధాన్యంతో నింపబడబోతున్నాయి. దేవుని యొక్క ప్రవచన, మీ కొట్లు, ఆమేన్, మీ కొట్లు, మీ వ్యాపార స్థలాలు, మీ చేతి కష్టార్జితం, మీ రాబడి, మీ పనులు, మీ పొలాలు, మీ పశువులు, మీ లేదా పక్షి జాతి, మీ తోటలు, మీ ఉద్యోగాలు, ఇదిగో ధాన్యంతో నింపబడబోతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. క్రొత్త ద్రాక్ష రసము, క్రొత్త తైలం గానుగులకు పైగా పొర్లి పారబోతుంది. మీరు కడుపారా తిని తృప్తి పొంది వింత కార్యములను జరిగించిన మీ దేవుడని యెహోవా నామమును స్తుతించినట్లు. స్తోత్రం చెప్పండి. 3 రోజులు ఉపవాసం ఉండండి, కడుపార తినబోతున్నాం. హల్లెలూయా. సంఘ క్రమంలో ఉపవాస ప్రార్థనలు మొదలైన తర్వాత, లేదా ఎప్పుడైనా కానీ వారంలో ఒక శుక్రవారం ఉపవాసం ఉండండి. ఆరోగ్యం కూడా బాగుంటుంది అప్పుడు.
నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యమును తిరివేసిన సంవత్సరముల పంటను మరలా మీకు ఇస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. గుప్పిలు తెరిచారా, గానుగలు పొర్లుతాయి, కొట్లు నిండిపోతాయి, ధోనెలు నింపబడతాయి, సరిహద్దులన్నీ యోసేపు కాలంలో ధాన్యం కొల్చుట అసాధ్యమైనది. ఆయన గుప్పిలు తెరిచి ఇవ్వబోతున్నాడు. ఎంత పోగొట్టుకున్నారో సంవత్సరముల పంటను అన్నారు. పోయిన సంవత్సరం పంటను అనలా, మీ సంవత్సరముల పంటను మరలా మీకు ఇవ్వబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నా జనులు ఇక ఎన్నటికి నీ సిగ్గునందరు. అప్పుడు ఇజ్రాయేలు మధ్య ఉన్నవాడు నేనే అనియు, నేనేమి దేవుడని యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక ఎన్నడను సిగ్గునందక ఎందురు. అయిపోయింది ప్రసంగం. లేఖనాలు చదవబడతాయి. రెండో అధ్యాయం ఆశీర్వాదాలు మొదలవుతున్నాయి. 19వ వచనం నుండి ప్రకటన చేయబడిన తర్వాత జనులకు దేవుడిచ్చిన ఉత్తరం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం చదవండి. దేవుని సన్నిధిలో వచ్చిన ప్రకటనలు ఇవన్నీ కూడా ఇవన్నీ జరగబోతున్నాయి. 19వ వచనం నుండి 27 వరకు చదవబడుతుంది. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్ని జనులలో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించదును. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారద్రోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసిన గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోనికి, వెనుకటి భాగమును పడమటి సముద్రములోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసిన కొట్టును. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా, భయపడకుడి, గడ్డి బిళ్ళల్లో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు. అప్పుడు ఇజ్రాయేలీల మధ్య నున్నవారు నేనే అనియు, నేనే మీ దేవుడని నా యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడునూ లేడనియు మీరు తెలుసుకుందురు. నా జనులు ఇక ఎన్నడను సిగ్గునందక ఎందురు. దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. రెండు సార్లు అన్నారు దేవుడు, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు. ఇక మనకు అవమానాలు సిగ్గులు రావు, వాటికి బదులుగా కలగవు, వాటికి బదులుగా దీవెనలు వాగ్దానాలు సమృద్ధి దేవుడు ఇవ్వబోతున్నారు. దానితో పాటు పెండి కుమారుడు అంతఃపురంలో నుండి రావాలి. మన ప్రభు అంతఃపురం నుండి, సియోనని అంతఃపురం నుండి బయలుదేరి రాబోతున్నారు. పెండి కుమార్తె గదిలో నుండి రావాలి. ఉపవాస ప్రార్థన వలన కీడు కొట్టివేయబడుతుంది, శాపాలు తొలగిపోతాయి, అవమానం తొలగిపోతుంది, కొన్ని అనేక విధాలైన ఆశీర్వాదాలు వస్తాయి. దాంతోపాటు ఇదిగో పెండి కుమారుడిగా యేసు ప్రభు రాబోతున్నారు కనుక ఆయన ఎదుర్కొనే ఆ సిద్ధపాటు. ఉపవాస ప్రార్థనలో ఎంత మనం వెనకబడిపోయామో లాక్డౌన్ 2.5 నెలల్లో, అంత సిద్ధపాటు మనకు కలుగుతుంది. దేవుడు మన వినికిడిలో తన మాటలను ఆశీర్వదించి ప్రవక్తైన యోవేలుకు సెలవిచ్చిన వాక్కు ప్రకారంగా ఆ కాలపు జనులు, యాజకులు అందరూ ఎలాగో ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించారు, వ్రత దినాన్ని ప్రకటన చేశారు. ఆ ప్రకారంగా ఇప్పుడైనా కన్నీరు విడవమని దేవుడు కోరికినప్పుడు వారు కన్నీరు విడిచి మనఃపూర్వకంగా దేవుని ఎందుకు ఎలా తిరిగారు. ఆ భాగ్యాన్ని మనకు దయచేసి
ఈ ఉపవాస ప్రార్థన వలన రాబోతున్న థర్డ్ వేరియంట్ ఫోర్త్ వేరియంట్ ఇక కరోనా మన జిల్లా మన గ్రామములు మన పట్టణములు మన రాష్ట్రము భారతదేశము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఓ ఇదిగో యావత్ ప్రపంచం నుండి యూకే నుండి కెనడా నుండి యుఎస్ నుండి అన్ని దేశాల నుండి దూరపరచుదురుగాక కోవిడ్ని బంధించుటకు పారదోలుటకు ఉపవాస శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేదురుగాక ఆమేన్. లేచి నిలబడండి, తీర్మానం చేసుకోండి. రెండు చేతులు ఎత్తాలి, దేవుని సన్నిధిలో తీర్మానం చేయండి. ప్రభువాని యొక్క మాట విన్నాను, నేను హెచ్చరిక తీసుకుంటున్నాను, లోబడుతున్నాను, నాకు లోబడే కృపని నేను ఉపవాసం ఉంటాను, నీ సన్నిధిని వెతుకుతాను, నిలబడతాను, మోకరిస్తాను, పోనీ కుర్చీ మీదైనా కూర్చోను, నీ సన్నిధిలో నేను ప్రతిమలాడుకుంటాను, కన్నీరు విడుస్తాను. మనఃపూర్వకంగా చేతులెత్తి చెప్పండి, మనఃపూర్వకంగా నేను నీ ఎదురుకు తిరుగుతున్నాను, ఇప్పుడైనా కన్నీరు కారుస్తున్నాను ప్రభువా. ఇప్పటికి దరిద్రం నిండిపోతుంది మా సరిహద్దుల్లో, జీవితాల్లో వాటిని దూరపరిచే ఐశ్వర్యం నువ్వు పంపాలని కోరుకుంటున్నాను ప్రభువా. మా పొలములు ఫలించాలి, మా చెట్లు ఫలించాలి, మా కొట్లు నింపబడాలి, మా కడుపులు తృప్తి పొందగా మేము తినంగా మాకు తృప్తి కలగాలి ప్రభువా. మాకు సిగ్గు రాకూడదు, అవమానానికి మమ్మల్ని అప్పగించొద్దు. రెండు చేతులు తడగండి. తుఫాను రాకూడదు మా రాష్ట్రానికి, రెండో తుఫాను రాకూడదు ప్రభువా. మమ్మల్ని కనికరించు, క్షమించు ప్రభువా అని అడగండి. మా మందమతుల వలన తిండి ఎక్కువైపోయి మందమతులం అయిపోయా, మహిక విచారం, మమ్మల్ని క్షమించండి ప్రభువా. నిద్ర వలన, తిండి వలన, ఓ మత్తు వలన, ఐక విచారం వలన మా హృదయాలు మందమైపోతున్నాయి. మా హృదయాన్ని ఇప్పుడు మీ వాక్యమైన స్థితితో బద్దలు కొట్టారు ప్రభువా. నేను ఉపవాసం ఉంటాను తీర్మానం, నాకు కృపని మన అడగండి, తోడై ఉండండి ప్రభువా. ఉపవాసం నజరేయుడనే యేసుక్రీస్తు వారి పేరిట ఈ తీర్మానములను అంగీకరించమని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము, స్తోత్రాలు తండ్రి. మహాగ్రంథ మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు ప్రభురాజమే. అయ్యా నా తండ్రి ప్రభు, ఈ దినము నా తండ్రి అయా మీ దాస్తున్నా తండ్రి, మీ లేఖనాల ద్వారా మాట్లాడారు తండ్రి స్వామికు స్తోత్రాలు రాజా. లోబడిన వారికి నా తండ్రి ప్రభు శ్రమ కలుగుతుంది తండ్రి స్వామికు స్తోత్రాలు రాజా. లోబడిన వారికి నా తండ్రి సంతోషము కలుగుతుంది తండ్రి స్వామికు స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. ఎవరైతే లోబడక నా తండ్రి ప్రభు ఉంటున్నారో తండ్రి ప్రభు, వారందరికి విధేయత ఆత్మను అనుగ్రహించు వచ్చిన తనేశ్వామికు స్తోత్రాలు, స్తోత్రాలు తనేశ అయనా తండ్రి ప్రభు. అబ్రహాము లోబడి ఉన్నాడు తనేశ్వామికు స్తోత్రాలు రాజా. అయనా తండ్రి ప్రభు అబ్రహాము, మోషే నా తండ్రి ప్రభు రాజువే, అయా సమూయేలు నా తండ్రి ప్రభు రాజువే, అనేక మంది ప్రవక్తలు లోబడి ఉన్నారు తనేశ్వామికు స్తోత్రాలు రాజా. మీకు లోబడాలి తనేశ మీరు రోషము నా తండ్రి ప్రభు హించిన ఉన్నారు తనేశ్వామికు స్తోత్రాలు రాజా. రోషము కలిగిన దేవుడు తనేశ్వామికు స్తోత్రాలు, రోషము కలిగిన తను మీ జనులందరినీ సమ కూర్చే దేవుడు తనేశ్వామికు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు, 3 దినాలు ఉపవాస ప్రార్థనలు నా తండ్రి ప్రభు, సంపూర్ణ ఉపవాస ప్రార్థనలు నా తండ్రి ప్రభు రాజువే, అయ్యా మమ్మల్ని అందరినీ లోపరచుకోమని వేడుకొని వచ్చిన తనేశ్వామికు స్తోత్రాలు రాజా. మేమందరము లోబడాలి తనేశ్వామికు స్తోత్రాలు, స్తోత్రాలు తనేశ. అయ్యా నా తండ్రి ప్రభు రాజా, లోబడి నా తండ్రి ప్రభు రాజువే, మీ యొద్ద విజ్ఞాపన చేయగల గొప్పదనత భాగ్యము దయచ్చుము వేడుకొని వచ్చిన తనేశ్వామికు స్తోత్రాలు రాజా. అయ్యా లోబడి వారికి నా తండ్రి ప్రభు అనేక ఆశీర్వాదాలు వస్తాయి తనేశ్వామికు స్తోత్రాలు రాజా. ధాన్యమును, కొరత ద్రాక్ష రసము నా తండ్రి ప్రభు, తైలమును పంపిస్తానన్నారు తనేశ్వామికు స్తోత్రాలు రాజా. ఇంకా అనేకమైన పంపిస్తానన్నారు తనేశ్వామికు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు రాజువే, మీకు స్తోత్రాలు తండ్రి. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరని చెప్పి సెలవిచ్చారు తనేశ్వామికు స్తోత్రాలు రాజా. మేమందరము నా తండ్రి ప్రభు ఎన్నటికీ సిగ్గునొందక నా తండ్రి, అవమానము పొందక నా తండ్రి ఉండ
ఉండగలను గొప్ప ధనత భాగ్యము దయచమనడి కొనుచ్చిన అంతనే స్వామికు స్తోత్రాలాజా. అయా మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమనడి కొనుచ్చిన అంతనే స్వామికు స్తోత్రాలాజా. అయ్యా నా తండ్రి ప్రభు రాజువే, మీ మహిమల రాకలో రహస్య రాకలు నా తండ్రి ప్రభు, మేమందరము మీ ఎదుట నిలబట్టుకు నా తండ్రి మీరు కృపాద్వారాలు తెరిచి మీరే మహిమ పొందమని నజరని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తరలించుదాం, ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును అండ్ రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా. ప్రభు పేరిట మీ అందరికీ స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు.